వేరే ఈ రోజుల్లో అంత త్యాగం చేస్తారని చెప్పి నేను మాత్రం డెఫినెట్గా అనుకోవటం లేదు. ఒక సమస్య వస్తే సమస్యకు పరిష్కారం కానీ రియల్గానే మేము సునీల్ వాళ్ళతోనో వాళ్ళతోనో ఏదన్నా డిస్కషన్కి వచ్చినా మాకే ఓటేసేవాడు, సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునేవాడు. ఆయన ఛాంబర్లో ప్రెసిడెంట్ చైర్లో కూర్చున్నా తన ఫ్యామిలీకి వ్యతిరేకంగానే తీర్పు చెప్పాడు తప్పితే ఇండస్ట్రీకి సపోర్ట్ చేశాడు. ఈరోజు ఆ మహనీయుడు లేని కొరత ఎంతైనా ఉంది. ఒక ఇండస్ట్రీలో ప్రతి పైసా ఆయన సినిమా ఇండస్ట్రీకే ఇన్వెస్ట్ చేశాడు. ప్రైవేట్ దీంట్లో దేంట్లోనికి వెళ్ళలేదు, వేరే వ్యాపారంలోకి వెళ్ళలేదు. ఎక్కువ సినిమా ఐదర్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ఎగ్జిబిషన్ ఆర్ ప్రొడక్షన్. రీసెంట్గా ప్రొడక్షన్ చేసి కంటిన్యూస్గా సినిమాలు చేయాలని చెప్పాడు. నాకు ఒక కోరిక తీరకుండా వీలిపోయింది. యాక్చువల్గా కళ్యాణ్ నా పేరు ఇద్దరు పేరు ఒక సినిమాలో కనిపించే విధంగా సినిమా చేయాలయ్యా అన్నారు. ఆ కోరిక తీరకుండానే ఈరోజు ఆయన మాకు లేకుండా లేరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. నిజంగా మా సునీల్కిను అలానే భారత్కి మనోధైర్యాన్ని ఇవ్వాలి. మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో ఆయన ఎక్కడున్నా కానీ వాళ్ళిద్దరిని ఆస్వాదిస్తూ సినిమా ఇండస్ట్రీని ఆస్వాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున. థ్యాంక్ యూ.